అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది వరల్డ్ యునైటెడ్. ఇవాళ ఒక గొప్ప అంశం, అతి ముఖ్యమైన అంశం ఆధ్యాత్మిక ప్రయాణంలో, ఆధ్యాత్మిక ప్రగతికి ఎంతో దోహదపడే ఒక గొప్ప పాయింట్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదేమిటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి మనిషి కూడా తన జీవన శైలి, తన చిన్నప్పటి నుంచి తను పెరిగిన విధానము, తనను ప్రభావితం చేసినటువంటి పెద్దలు, పేరెంట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైనా సరే, అంశాలు కానివ్వండి, పరిస్థితులు కానివ్వండి, ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి పరిస్థితులు మనుషులు. ఈ బ్యాక్డ్రాప్లో ఉన్నవాళ్ళు ఇతర కోణాలు, ఇతర దృక్కోణాల నుంచి తెలుసుకోవాల్సిన అనేక అంశాలు సహజంగా విస్మరించే పరిస్థితికి వస్తుంటారు. ఉదాహరణకి, బాగా చదువుకునే విద్యార్థి అనుకుందాం, బుర్ర నిండా ఆలోచనలు, అనాలిసిస్లు, లాజిక్, అంటే అతని పరిస్థితి అంతర్లీనంగా అతని మస్తిష్కం అంతా కూడా ఆలోచన ధోరణి, ఆలోచించే విధానం అనే దాని నుంచి లీనమై ఉంటుంది. అంటే హెడ్ ఓరియంటెడ్ కాన్షియస్నెస్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఇంకొంతమంది ఎక్కువగా చదువుకోకపోయినా ఎక్కువగా అనాలిసిస్లు, లాజిక్లు, విశ్లేషణలు చేయకపోయినా, వాగ్వివాదాలు, వాదనలు ఏమి చేయకపోయినా భావపూరితంగా విభిన్నంగా ఉంటారు. అంటే ఏం జరిగినా, ఎటువంటి మనుషులతో ఉన్నా ఆ యొక్క ఫీలింగ్స్, ఎటువంటి ఫీలింగ్స్తో అతను ఉంటున్నాడు, ఒక మంచి ఫీలింగ్స్తో ఉంటున్నాడా, ఒక అసూయపూరితమైన ఫీలింగ్స్లో ఉన్నాడా, ద్వేషపూరితమైన ఫీలింగ్స్లో ఉన్నాడా, ఆనందమయమైన ఫీలింగ్స్లో ఉన్నాడా అనేది ఒకటి ఇంపార్టెంట్ వాళ్ళకి. ఈ హెడ్ కాన్షియస్నెస్ పీపుల్ పెద్ద ఫీలింగ్స్ పట్టించుకోరు. అలాగే ఈ భావోద్వేగమైన పరంగా ఉన్న వ్యక్తులు ఎక్కువగా విశ్లేషణలు, మస్తిష్కానికి పదును పెట్టరు. ఇంకొంతమంది ఉంటారు, ఈ రెండింటికి అతి విశ్వాసాలు, చిన్నప్పటి నుంచి ఏర్పరచుకున్న రకరకాల నమ్మకాలు, భయాలు, విశ్వాసాలు, ఇవి వాళ్ళ వ్యక్తిత్వం క్రియేట్ చేస్తుంది. సో ఆ పరిధిలోనే వాళ్ళు ఆలోచిస్తుంటారు, ఆ పరిధి బయట ఏముందో వాళ్ళకి తెలియదు. ఆ పరిధి బయట ఏముందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు వాళ్ళు, ఎందుకంటే ఈ పరిధి అన్నది ఒక కంఫర్ట్ జోన్ ఇస్తుంది కాబట్టి, ఒకలాంటి సెక్యూరిటీ ఇస్తుంది, ఒక విచిత్రమైన భద్రతా భావానికి గురి చేస్తుంది ఈ పరిధి అన్నది. సో పరిధి దాటితే ఏముందో అంటూ బావిలోని కప్ప అంటాం కదా, ప్రతి ఒక్కళ్ళు, చాలా మంది మనుషులు బావిలోని కప్పలే, తన బావిని తానే క్రియేట్ చేసుకున్నాడు. ఆ బావి అంటే పరిధి, తనకు తానుగా, తన పరిస్థితులకు అనుగుణంగా, ప్రభావాలకు అనుగుణంగా ఏర్పరచుకున్న బౌండరీస్ ఇవన్నీ కూడా. ఇవి ఫియర్ బేస్డ్ కావచ్చు, లేకపోతే ఫెయిత్ బేస్డ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే ఇటువంటి రకరకాల వ్యక్తులు ఒకసారిగా ఆధ్యాత్మిక పురోగమనానికి నాంది పలుకుతారో, అప్పుడు వాళ్ళు వాళ్ళు ఏ ధ్యాన మార్గంలో అయితే ఉన్నారో, ఆ మార్గము అన్ని కోణాలని ఆవిష్కృతం అయ్యే పరిస్థితి తీసుకొస్తుంది. అంతే కదా, ధ్యానంలో ఉన్నప్పుడు మనిషి తనలో ఉన్న ఆ ఆలోచన విధానాలు, ధోరణులు అన్ని బ్రేక్ అయిపోయి ఒక న్యూట్రల్ స్టేట్లోకి వచ్చేస్తారు. ఆ న్యూట్రల్ స్టేట్కి వచ్చిన తర్వాత పరిధులు, తను ఏర్పరచుకున్న పరిధులన్నీ కూడా చెరపబడతాయి. చెరిపినప్పుడు కొత్త కోణాలు, కొత్త దృక్కోణాలు ఓపెన్ అయిపోతాయి. ఆ ఓపెనింగ్లో భాగంగా ఒకలాంటి భయం, ఒకలాంటి అభద్రత భావన, తనను తాను కోల్పోతానని చెప్పే భావన, ఆ భావనతోటి ధ్యానంలోకి ముందుకెళ్ళలేక అక్కడే మళ్ళీ దాంట్లోనూ పరిధులు క్రియేట్ చేసుకుంటే పరిస్థితి ఏర్పడుతున్నాయి.
కానీ మాస్టర్స్ అనేవాళ్ళు, మాస్టర్స్ కావాలని కోరుకునే వాళ్ళు, మాస్టరీ అంటే ఏంటో సంపూర్ణంగా అర్థం చేసుకునే వాళ్ళు, అనేకమైన డైమెన్షన్స్ నుంచి పరిశోధన ప్రారంభించాలి. ఈ అనేకమైన డైమెన్షన్స్ని నేను 4 కేటగిరీలుగా తయారు చేసి ఈరోజు మీ ముందు చెప్పబోతున్నాను. ఇప్పుడు మొట్టమొదటిగా మనం చెప్తున్నానంటే అతి ముఖ్యము, లాస్ట్గా లాస్ట్ చెప్తున్నానంటే అది తక్కువ ముఖ్యమైన పాయింట్ కాదు. ఎక్కడొచ్చో బిగిన్ చేయాలి కాబట్టి దీని నుంచి బిగిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ హెడ్ కాన్షియస్నెస్ అంటే ఇప్పుడు ఆలోచన ఇంపార్టెంట్. ఆలోచన లేకుండా ఉంటే నేను జీవించలేను. ప్రతి సొల్యూషన్కు ఆలోచనే మార్గము అనుకునే వాళ్ళు, ఫీలింగ్స్ మార్గం కాదు వాళ్ళకి, ఆలోచనే మార్గం. జ్ఞానం, విషయ జ్ఞానం అనేదే మార్గం, ఇన్ఫర్మేషన్ అనేదే మార్గం. అటువంటి కోణం నుంచి పుట్టిందే జ్ఞానయుగం. జ్ఞానము అంటే అర్థం ఏంటంటే, జ్ఞా అంటే నాలెడ్జ్ అని, జ్ఞానం అంటే విషయ జ్ఞానం వచ్చేది నాలెడ్జ్. జ్ఞా అంటే నా అంటే అది తీసేయడమే, ఇన్ఫర్మేషను పూర్తిగా తీసేసి ఆ న్యూట్రల్ స్టేట్కి వెళ్ళడమే జ్ఞానయోగం యాక్చువల్గా ద మీనింగ్. ఇప్పుడు ఈ జ్ఞానయోగంలో ప్రధానంగా ఉండే మార్గం ఏంటంటే సెల్ఫ్ ఎంక్వైరీ, స్వీయ పరిశోధన, తనను తాను అబ్జర్వ్ చేసుకుంటూ ఉండడం, సెల్ఫ్ అబ్జర్వేషన్. తన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, తను ఏ పరిస్థితుల్లో ఏ వ్యక్తులతో ఏ రకంగా మాట్లాడుతున్నాడు, ఏ రకంగా ఫీల్ అవుతున్నాడు, ఏ రకంగా చేస్తే ఇంకొంచెం బాగుంటుంది అని ఒక మనిషిని కానీ ఒక పరిస్థితిని కానీ ఒక స్టాండర్డ్గా రెఫరెన్స్ పాయింట్గా తీసుకొని తను తాను పూర్తిగా అనాలిసిస్ లేకుండా అభిప్రాయాలు అనేటివి మధ్యలో ఈ మనోఫలకం ముందు రాకుండా, విశ్వాసాలు నమ్మకాలు అనేటి మనోఫలకం ముందు రాకుండా, ఉన్నది ఉన్నట్లుగా లేనిది లేనట్లుగా అబ్జర్వ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఎన్నో విషయాలు అర్థం చేసుకుంటూ ఉంటారు. రమణ మహర్షి ఎంచుకున్న మార్గం సెల్ఫ్ ఎంక్వైరీ, హూ యామ్ ఐ అని ప్రశ్నించుకోమంటారు ఆయన. అంటే నేనెవరు, నేను ఈ శరీరమా, నేను ఆలోచించే ఆలోచనల, లేకపోతే ఇంకోట అన్నది పూర్తిగా తెలుస్తుంది. సో ఈ యొక్క జ్ఞాన మార్గము ఒకటే సరిపోతుందా, ఇంకేమైనా ఉన్నాయా, అంటే సెల్ఫ్ అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ అనేది ఒకటే ఉంటే సరిపోతుందా, ఇంకా ఏదన్నా మనం అభ్యాసం చేయాల్సిన పరిస్థితి అవసరం ఏమైనా ఉందా అని కూడా ప్రశ్నించుకోవాలి. సో ఈ యొక్క జ్ఞాన మార్గంలో మెయిన్ ఏంటంటే దృఢ చిత్తం నుంచి మొదలవుతుంది. ఇంగ్లీష్లో ఇంటెంట్ అంటారు, దృఢచిత్తం. దృఢమైన చిత్తము చాలా అవసరం, ఎందుకంటే దృఢమైన చిత్తం లేకపోతే మన అభిప్రాయాలు నమ్మకాలు విశ్వాసాలు అనే యొక్క వరదలో ఆ ప్రవాహంలో మనం మనమే కొట్టుకుపోతుంటాం. దృఢచిత్తంగా న్యూట్రల్గా ఎటువంటి ప్రిజుడైజ్ అంటే సపరేట్గా ఈ రకంగా ఉండాలి, కోరుకోవాలి, ఆ రకంగా ఉండకూడదు అనే యొక్క ఇంక్లినేషన్స్ లేకుండా ఉన్నదన్నట్టుగా అబ్జర్వ్ చేస్తూ ఉండడం అన్నది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి ఈ యొక్క రమణ మహర్షి చెప్పిన మార్గం కానివ్వండి, జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన మార్గం కానివ్వండి, వీళ్ళిద్దరు ప్రత్యేకమైన మార్గాలు అంటూ ఒక టెక్నిక్ అంటూ ధ్యానాన్ని చేసే పద్ధతులు అంటూ వివరించలేదు. ఎందుకు వివరించలేదంటే పద్ధతులు బట్టే పద్ధతినే ధ్యానం అనుకుంటారు. ధ్యానం అనేది ఒక స్థితికి పెట్టిన పేరు, ధ్యానం అనేది పద్ధతికి పెట్టిన పేరు కాదు. ధ్యానానికి టెక్నిక్స్ ఉండవు, ధ్యానానికి పద్ధతులు ఉండవు. తనను తాను అబ్జర్వ్ చేసుకో ఉంటూ ఉండడమే ఒక దృక్పథం, ఒకలాంటి యాటిట్యూడ్, మెడిటేషన్ ఒక యాటిట్యూడ్. ఆ దృక్పథాన్ని యాటిట్యూడ్ని మేల్కొనడమే ధ్యానము అని నొక్కి ఒక్కడించారు రమణ మహర్షి గారు కానివ్వండి, జిడ్డు కృష్ణమూర్తి గారు కానివ్వండి. అయితే సెల్ఫ్ ఎంక్వైరీ అన్నది విపరీతమైన అతి ఆలోచనలకు గురైనటువంటి అలవాటైనటువంటి మనుషులు చేయలేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆలోచించే ఆలోచనలు ఇంకా ఎక్కువ కావడం, ఉన్నది కూడా పోయేటట్లు ఉంది అనే పరిస్థితికి గురి కావడం ఇలాంటివి కూడా జరగచ్చు. ఎందుకంటే మన మనుషులంతా ఏం చేస్తారంటే ఏం చేసినా కానీ ఒక రిజల్ట్ మైండ్లో పెట్టుకుని చేస్తుంటారు. అంటే మన సాంఘికమైన ప్రపంచంలో ఏ పని చేసినా కానీ నాకేంటి లాభం, దీనివల్ల నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి అనే ఆలోచనతో చేస్తుంటారు.
అలాగే అదే మైండ్ సెట్ తోటి స్పిరిచువల్ రియాలిటీకి ఎంటర్ అయినప్పుడు, ధ్యాన మార్గంలో ఎంటర్ అయినప్పుడు యాటిట్యూడ్స్ అలాగే ఉంటాయి. నేను మాస్టర్ కావాలను, నేను బుద్ధుడు కావాలను, నాకు ఈరోజు యాసిడ్ ట్రావెల్ జరగాలను, రేపు పొద్దున్న నాకు పాస్ట్ లైఫ్ కనపడాలను, ఏదో ఒక మైండ్లో పెట్టుకుని కూర్చుంటారు. రిజల్ట్ ఓరియంటేషన్ అన్నది ప్రాపంచికమైన విషయాల పట్ల కాకుండా ఆధ్యాత్మికమైన విషయాల పట్ల కూడా వచ్చేస్తాం. ఈ రిజల్ట్ ఓరియంటేషన్లో ఉన్న వాళ్ళకి ప్రగతి ఉండదు. అబ్జర్వ్ చేసుకున్న పరిశోధనాత్మకమైన దృక్పథము, పరిశోధనాత్మకమైన మస్తిష్కము ఉంటే తప్ప పురోగతి అన్నది రిజల్ట్ ఓరియంటెడ్ మైండ్ సెట్స్కి పనికిరాదు. ఇది వాస్తవం. అనాలోచనగా జరగాలి, అనుకోకుండా జరగాలి. ముందుగా డిసైడ్ చేసుకుని దాన్ని అది కావాలని చెప్పేసి కూర్చొని ధ్యానం చేయడం కాదు. సో ఇదంతా కూడా జ్ఞాన మార్గం కింద వస్తుంది. ఈ జ్ఞాన మార్గం అనేది ప్రత్యేకించి అతి ఆలోచన లేకుండా మస్తిష్కం బాగా తేజవంతంగా ఉండి ఎటువంటి బయాస్ లేకుండా, ప్రిజుడైజ్ లేకుండా, అభిప్రాయాలకు తావనివ్వకుండా, విశ్వాసాలకు తావనివ్వకుండా న్యూట్రల్గా ఉండగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే పనికొస్తుంది చెప్పుకోవచ్చు. సో ఎక్కడి నుంచి మొదలు పెడతారన్నది ఇప్పుడు నేను చెప్పబోయే నాలుగు విధానాలు బట్టి ఏదో విధానంలో ఎంటర్ అయ్యి మిగతా నాలుగు విభాగాలు ఓపెన్ అయ్యేటట్లుగా ఇలా మనం చేసుకోవచ్చో నేను మీకు అందరికీ చెప్పబోతున్నా ఈరోజు. రెండవది రాజయోగం అని చెప్పవచ్చు. ఇందాక చెప్పుకున్నది జ్ఞానయోగం, రెండవది రాజయోగం. రాజయోగంలో ఏంటంటే ధ్యానం ప్రధానం, ధ్యాన పద్ధతి ప్రధానం. అభ్యాసానికి ఏదో ఒకటి కావాలి. అభ్యాసం లేకపోతే ఈ మార్గం లేనే లేదు. కాబట్టి ధ్యాన పద్ధతి అనేది ఒకటి ఉంది. ఆ ధ్యాన పద్ధతి అనేది మీరు ఎలా చేస్తారని మీ ఇష్టం. శ్వాస మీద ధ్యాస అంటారు, ఒకరు దీపం మీద పెట్టమంటారు, ఒకరోజు లోపల ఏదో చూడమంటారు, త్రాటకం అంటారు, రకరకాల టెక్నిక్స్ దాంట్లో మళ్ళీ చేయడం అనేది దాని బట్టి ఉంటుంది. చాలామంది ధ్యాన మార్గంలో ఉన్నవాళ్ళు, అంటే ఈ రాజయోగంలో ఉన్నవాళ్ళు ధ్యానాన్ని చేయడం అనే ప్రక్రియలాగా, ఒక చేసే పనిలాగా మాట్లాడుతుంది. ధ్యానం చేయడము అనే పదం వాడుతుంటారు ఎక్కువగా. నేను ఈరోజు అరగంట సేపు ధ్యానం చేశాను, నేను ఒక ఆరు గంటలు ధ్యానం చేశాను, రోజు రెండు గంటలు ధ్యానం చేస్తూ ఉంటాను, నేను ఇంకో అరగంటలో ధ్యానం చేయబోతున్నాను, అంటే చేయడము అనే చుట్టూ తిరుగుతుంటుంది. వీళ్ళకందరికీ కూడా ఈ సంపూర్ణమైన అవగాహన రాదు. ఎందుకు రాదంటే ధ్యానం అనేది చేసే పని కానే కాదు. ధ్యానం అనేది పనికి పెట్టిన పేరు కాదు. పని ఎక్కడైతే ఉంటుందో చేయడం అనేది ఉంటుంది. ఇక్కడ చేయడం లేదు. ధ్యానం అన్నది ఒకలాంటి స్థితికి పెట్టిన పేరు, మానసిక స్థితికి పెట్టిన పేరు. అక్కడ ఆలోచన తరంగాలు లేవు, భావనా తరంగాలు లేవు, తరంగరహిత స్థితి. ఆ తరంగాలన్నీ కూడా బాగా కులంకుషంగా కనపడుతున్న పరిస్థితి, ఒకలాంటి చైతన్య స్థితి, ఉద్దీపన జరిగిన పరిస్థితి, ఆ స్థితికి పెట్టిన పేరు ధ్యానం. సో ఆ పరిస్థితి రావడానికి ఎంచుకున్న మార్గం ధ్యాన పద్ధతి ఉంది, ధ్యానం ఉంది. కానీ ధ్యాన పద్ధతి ధ్యానం కాదు. ధ్యాన పద్ధతి వేరు, ధ్యానం వేరు. ధ్యాన పద్ధతి ద్వారా ఒకనొక దశలో ధ్యానం సిద్ధిస్తుంది. కాబట్టి దీన్ని చేసే పనిలాగా కాకుండా ఒక చిన్న పిల్లాడు అబ్జర్వ్ చేస్తున్నట్టుగా, ఒక మనిషి ఒక రివర్ను పారే ఒక ప్రవాహాన్ని ఏ ఆలోచన లేకుండా ఊరికే నేచర్ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా, మంచి ఆహారాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఎంజాయ్ చేసేటప్పుడు ఆలోచిస్తామా? ఆలోచించాం, ఆస్వాదిస్తాం. సో ఆస్వాదన ఆలోచన నుంచి ఆస్వాదన లేక ఎప్పుడైతే మనం మరలుతామో అప్పుడు ధ్యానం కుదురుతుంది. అంతకు ధ్యానం కుదరదు. ధ్యానం ప్రతిరోజు నేను చేశాను చేశాను అంటూనే ఉంటాడు. స్నానం చేసినట్టుగా, పొలదుంకున్నట్టుగా, పనిలాగా చెప్తుంటాడు. కార్ డ్రైవింగ్ చేస్తున్నట్టుగా నేను ధ్యానం అరగంట సేపు చేశాను అంటుంటాడు. వీళ్ళకి సిద్ధించదు. ఎందుకు సిద్ధించదంటే ఇది ఆస్వాదించాలి, ధ్యానాన్ని ఆస్వాదించాలి, తన్మయత్వం చెందాలి. ఆస్వాదన పరిశోధన అనే ఆలోచన ఆ రూట్లో వెళ్తేనే ధ్యానం సిద్ధిస్తుంది. కాబట్టి ధ్యాన పద్ధతికి ధ్యానానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ధ్యాన పద్ధతి అంటే చేసే పని, ధ్యానం అంటే సిద్ధించే స్థితి. సిద్ధించే స్థితికి వెళ్లకుండా ధ్యాన పద్ధతిలోనే ఉంటే ధ్యానం కుదరనట్లే లెక్క, ధ్యానం జరగనట్లే లెక్క, ధ్యానాన్ని అనుభవించినట్లే లెక్క. కాబట్టి ధ్యానాన్ని అందించాలంటే ఆశించాలంటే ఆ స్థితి వైపు వెళ్ళాలి, ఆ స్థితిలోనే ఉండగలగాలి. ఒక చిన్నపిల్లాడు మనస్తత్వం లాగా నేచర్ మనం ఎంజాయ్ చేస్తున్నట్టుగా, మంచి ఆహారాన్ని తింటున్నట్టుగా ఆస్వాదిస్తాం. ఇలాగే ధ్యానాన్ని ఆస్వాదించాలి. సో
రాజయోగంలో ఆస్వాదన అన్నది కీ పాయింట్, ధ్యానం అన్నది కీ పాయింట్. ధ్యానాన్ని ఆస్వాదించే ఒక పరిస్థితిని, ఆ దృక్పథాన్ని, ఆ దృక్కోణాన్ని అవలంబించడమే ఈ రాజయోగం అంటే. సో ఇటు ఎటువంటి వాళ్ళు చేయాలి, ఎటువంటి వాళ్ళని చేయొచ్చు, మొదటిది కూడా ఎటువంటి వాళ్ళని చేయొచ్చు, కానీ మొట్టమొదటిగా ఆలోచనలు, అతి ఆలోచనలు ఉన్నవాళ్ళు రాజయోగం ద్వారా మొదలు పెట్టడం మంచిది. ఒకలాంటి ధ్యాన స్థితికి వచ్చిన తర్వాత ఆ స్థితి నుంచి జ్ఞానయోగం అంటే సెల్ఫ్ అబ్జర్వేషన్ని మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు జ్ఞానయోగం, రాజయోగం రెండు కలిపి చేసినట్టుగా అవుతుంది. గమనించారు ఈ పాయింట్ని? సో ధ్యాన స్థితిలోకి వెళ్లకుండా మనం సెల్ఫ్ అబ్జర్వేషన్ మొదలుపెట్టామనుకోండి, జ్ఞానయోగం చెప్పే విధంగా, ఒక రమణ మహర్షి చెప్పే విధంగా, ఒక జిడ్డుకృష్ణుడు చెప్పే విధంగా, అప్పుడు ఆలోచనలు విపరీతంగా అయిపోయి ఆ ధ్యానానికి దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అదే రాజయోగం ద్వారా, ధ్యాన పద్ధతి ద్వారా ధ్యాన స్థితి ఒకలా నిర్మలమైన స్థితి, ఒకలా నిశ్చలమైన స్థితి, ఆలోచనరహిత స్థితి, భావనారహిత స్థితి, ఆ స్థితిలోకి వచ్చిన తర్వాత, ఆ స్థితిని ధ్యానం అంటున్నాము, ఆ ధ్యాన స్థితిలోకి వచ్చిన తర్వాత అప్పుడు మొదలుపెట్టండి జ్ఞానయోగం. అప్పుడు మీలో ఈ చెత్త, ఆలోచనలో ఉన్న చెత్త అంతా కూడా క్లియర్ అయిపోయేసి ఫ్రీ అయిపోతుంది. దీన్నే ముక్తి అంటుంటాం. ముక్తి ఏంటంటే ఆలోచన నుంచి ముక్తి, బంధాల నుంచి ముక్తి, భావనల నుంచి ముక్తి, తను క్రియేట్ చేసుకున్న పరిధుల నుంచి ముక్తి. ఈ ముక్తి మార్గం నిదానంగా మోక్ష మార్గంగా తయారవుతుంది. ఫస్ట్ ముక్తి, ఫ్రీడమ్ ఇంపార్టెంట్, ఆ తర్వాత మోక్షం, ఎన్లైటన్మెంట్. మూడోది ఏంటో తెలుసుకుందాం. మూడోది ఏంటంటే చాలామంది, నేను రోజు గంట సేపు ధ్యానం చేస్తుంటాను లేదా రెండు గంటలు చేస్తుంటాను ఆదివారాల పూట, పండుగల పూట, నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ టైం చేస్తుంటాను, చేయిస్తుంటాను కూడా అంటుంటారు. చేయించడం ఏంటి, ఎలా చేయించగలుగుతుంది ధ్యానం ఎవరు చేతనా సరే? ధ్యానం అన్నది అంతర్ముఖమైన వ్యవహారం అయినప్పుడు, అంతర్లీనమైన వ్యవహారం అయినప్పుడు మీరు ఇంకొకరు ధ్యానం చేయించగలుగుతారా? ధ్యానం గురించి చెప్పగలుగుతారు, ధ్యాన పద్ధతి ఇలా చేయొచ్చు అని చెప్పగలుగుతారు. చేయించడం ఏంటి, వంట చేయించగలుగుతారు, ఆపరేషన్ చేయించగలుగుతారు, కానీ ధ్యానం చేయించగలుగుతారా? ధ్యానం గురించి చెప్పగలుగుతారు అంతే. చేయడము చేయించడం అన్నది ఆధ్యాత్మిక మార్గంలో లేనే లేవు, పని కాదు అది. ధ్యానం చెప్పడం ఓకే, చెప్పచ్చు, చేయించడం అంటూ ఉండదు. సో చేయించడం అంటే ఒక ధ్యాన ఉపక్రమించడానికి మనం ఎంచుకునే ఒక ఆసనం లేక చేసే పద్ధతి, దాని గురించి మాట్లాడచ్చు. సో మూడోది ఏంటంటే ఈ ధ్యాన మార్గం అన్నది కేవలం రోజులో ఒక గంట మాత్రమే చేస్తున్నారనుకోండి ఒక మనిషి, మిగతా 23 గంటలు చేయనట్లే కదా. అంటే 23 గంటలు అతను ధ్యాన మార్గంలో లేనప్పుడు అతను మెయిన్గా నాన్ మెడిటేటర్ కంటే మెడిటేటర్ ఎలా అవుతాడు? 24 గంటలు గంట సేపు మెడిటేషన్ చేసి 23 గంటలు చేయనకుండా ఉంటే ఈస్ 23 టైమ్స్ మోర్ ఎ నాన్ మెడిటేటర్, అంతే కదా. 1 అవరే మెడిటేటర్ అతను, 23 టైమ్స్ నాన్ మెడిటేటర్ అంటే 23 అవర్స్ ఏం చేయాలి అతను అనేది ప్రశ్న. దాంట్లో ఉద్భవించింది ఈ మూడోది, ఇది కర్మ యోగం. ఫస్ట్ది జ్ఞానయోగం, రెండోది రాజయోగం, మూడోది కర్మయోగం. ఈ కర్మయోగంలో మన దైనందిక కార్యక్రమాలు, పొద్దులేసినప్పటి నుంచి ఆఫీసులు, వ్యాపారాలు, ఇంట్లో పనులు, బయట పనులు, వృత్తి ప్రవృత్తులు అన్ని రకరకాలు ఉంటాయి కదా. సో 23 గంటల్లో పనులు ఎలా చేయాలి? పనిలో పూర్తి నిమగ్నమై చేయడము, సంపూర్ణమైన మనసుతో చేయడము, సంపూర్ణమైన మస్తిష్కంతో చేయడము, సంపూర్ణంగా నిమగ్నమై చేయడము, పని తప్ప ఇంకోటి కనపడకుండా ఉన్నట్లుగా పనిచేయడము, దీన్ని కర్మయోగం అంటాం. అంటే మైండ్ వర్క్ రెండు ఒకటి కావడం. ఇప్పుడు ఆపరేషన్ చేస్తుంటాం, ఆపరేషన్ అప్పుడేంటి, హెడ్ హ్యాండ్ హార్ట్ ఐస్ అన్ని కోఆర్డినేట్ ఒకటి ఒకదాని మీదే ఉంటుంది. అలాగే ఆఫీస్లో పనులు ఉంటాయి, మనం వింటుంటాం, చేస్తుంటాం, రకర కంప్యూటర్ మీద పనిచేస్తుంటాం, అప్పుడు హ్యాండ్ హెడ్ అంతా కూడా ఒకటే అయిపోవాలన్నమాట, దాన్ని కర్మయోగం అంటాం. దీన్నే ప్రజల్ప రాహిత్యము అంటుంటారు. ప్రజల్పం అంటే ఎనర్జీ వేస్ట్ కావడం, ప్రజల్ప రాహిత్యం అంటే వేస్ట్ చేయకుండా దాన్ని పూర్తిగా ఒక టాటాయిస్ లాగా, తాబేలులాగా లోపలికి చేసుకోవడం. ప్రత్యాహార పరిస్థితి అనుకోండి, ప్రత్యాహారం అంటే లోపల ముడుచుకోవడం, అంతా ఎనర్జీ వేస్ట్ చేయకుండా, దుర్వినియోగం చేయకుండా పూర్తిగా వినియోగించుకోవాలంటే దాన్ని లోపలగా పెట్టుకోవాలి, అంతర్లీనంగా నిబిడీకృతమై ఉండాలి, అంతర్లీనంగా కేంద్రీకృతమై ఉండాలి. ఆ కేంద్రీకృతం కావాలంటే 23 గంటలు దైనందిక చర్యల్లో ఎనర్జీ వేస్ట్ కాకుండా దాన్ని కేంద్రీకృతం చేసే విధంగా మన పనులు, మన మైండ్ హ్యాండ్ హార్ట్ అన్ని కూడా ఏకీకృతం చేసి దాన్ని కేంద్రీకరణ చేయ వైపు మరల్చడమే కర్మయోగం అంటే. అంటే పనిలో, పనిని కూడా ధ్యాన మార్గంలోకి మలుచుకోవడమే కర్మయోగం అంటే. అది ఎలా సిద్ధిస్తుంది?
ధ్యానానికి ఉపక్రమించిన తర్వాత మస్తిష్కం అంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఆలోచన తరంగాలన్నీ కూడా న్యూట్రల్ అయిన తర్వాత అప్పుడు కర్మయోగానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఈ గంట సేపు రెండు గంటల సేపు ధ్యానాన్ని ఉపక్రమించకుండా ఉంటే ఈ పని నీ ఎంజాయ్ చేయలేడు, ఈ పని యాంత్రికంగా చేస్తాడు, ఒక రోబోట్ లాగా చేస్తాడు, బయలాజికల్ రోబోట్ లాగా చేస్తాడు. కానీ పూర్తిగా హెడ్ హార్ట్ హ్యాండ్ అన్ని కూడా మెర్జ్ అయ్యి చేయడం అనే ఆ కర్మయోగాన్ని వైపు అతను వెళ్ళలేడు. ఎలా ఎప్పుడు వెళ్ళగలుగుతాడు? మైండ్ న్యూట్రల్గా ఉన్నప్పుడు ఆ స్థితిని కూడా 23 గంటలు దైనందిన చర్యల్లో ప్రతి పనిని ధ్యాన మార్గం వైపు ప్రతి పనిని ధ్యానాన్ని తగినట్టుగా మరల్చుకుండే ఆ ప్రయోగమే, ఆ దృక్కోణమే కర్మయోగం. అంటే కర్మయోగం చాలా చాలా ముఖ్యం. అలాగే నాలుగోది ఉంది, నాలుగో దాని పేరు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మంది ధ్యానం అంటే నాకు తెలీదు, చిన్నప్పటి నుంచి నాకు పూజలు నేర్పించారు, హనుమంతుడు పూజ చేయమన్నారు, లక్ష్మీదేవిని పూజ చేయమన్నారు, సరస్వతీ దేవి గారిని పూజ చేయమన్నారు, శివుడిని పూజ చేయమన్నారు, పూజలన్నీ చెప్తుంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ పూజలు అన్నటివి ఒక పనిలాగా, అంటే బొట్లు పెట్టుకోవడం, కొబ్బరికాయలు కొట్టడం, మంత్ర జపం చేయడం, స్తోత్రం చేయడం, ఒక నామజపం చేయడం, ఇలాంటివి చేసి నేను భక్తుణ్ణి అని చెప్పి తిరుమలకి లేకపోతే వారణాసికి రకరకాల పుణ్యక్షేత్రాలకు వెళ్ళి రావడం, అక్కడ ఉన్న బిచ్చగాళ్లకు డబ్బులు ఇవ్వడం, అప్పుడప్పుడు సందర్భాలు వచ్చినప్పుడు వాళ్లకు అవసరమైన వాళ్ళకి దాన ధర్మాలు చేయడం, ఇవన్నీ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు చేస్తున్న పనులు. వాళ్ళ వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళ దాన ధర్మాలు అనేటివి వాళ్ళు స్వయంగా నిర్దేశించుకుని ఉన్నారు. అయితే నాలుగో యోగం పేరు భక్తి యోగం. భక్తి యోగం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ భక్తి అంటే ఏంటో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ టెంకాయలు కొట్టడం, నామాలు పెట్టుకోవడం, నామజపం చేయడం, ఇవన్నీ ఒక విజన్ లేకుండా, ఒక క్లారిటీ లేకుండా చేసే మూడో భక్తి. నిజమైన భక్తి అంటే ఒకలాంటి డివోషన్. దేనికి డివోషను? ఎవరి వైపు డివోషను అంటే తన వైపు తనలో ఉన్న చైతన్య పరిస్థితి డివోషన్. ప్రపంచం అంతా కూడా అంత ఆక్యుపై చేసినటువంటి ఈ యొక్క సామూహిక చైతన్యానికి డివోషన్. ఈ యొక్క డివోషన్ స్టేట్లో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము సరెండర్ అవుతాం. ఈ భక్తి యోగంలో నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ సరెండర్. సరెండర్ అంటే సాష్టాంగ దండప్రమం అంట, సాష్టాంగ వదిలేసడం అంట. ఎటువంటి రిజల్ట్ గురించి లేకుండా కేవలం మనం చేసే పని, చేయాల్సిన పని మాత్రమే దృష్టి పెట్టి రిజల్ట్ పూర్తిగా చైతన్య పరిస్థితికి వదిలేయడం అనే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని భక్తి యోగం అనొచ్చు. దీనిలో కీ వర్డ్ వచ్చేసి వైరాగ్యము. వైరాగ్యం అంటే డిటాచ్మెంట్. సో ఈ భక్తి యోగంలో మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే డిటాచ్మెంట్. నాకు కంపల్సరీ ఈరోజు నా పాస్ట్ లైఫ్ కనపడాలని 10 గంటలు కూర్చున్నా కనపడదు అది. నాకు ఈరోజు యాక్షన్ ట్రావెల్ కావాలని కూర్చుంటే జరగదు అది. అది ఆ స్థితికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది. స్థితి మీద దృష్టి పెట్టాలి తప్ప ఆ యొక్క రిజల్ట్ ఫలితం మీద దృష్టి పెట్టకుండా ఉండే ఆ యొక్క స్థితిని వైరాగ్యం అంటున్నాను. ఇది భక్తి యోగం నుంచి నేర్చుకోవాల్సింది. సో భక్తి యోగంలో మనం వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ చేస్తారు ఒకరు, నీకు మెర్సిడెస్ బెంజ్ కార్ వచ్చింది, లేదా లాటరీ టికెట్ 100,000 రూపాయలు వచ్చింది, ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఎగిరి గంతేస్తాం. రేపు 10 రూపాయలు టికెట్ కొనడానికి 100,000 రూపాయలు నాకు వచ్చేసాయని చెప్పి ఎగిరి గంతేస్తాం. వెంటనే ఫోన్ చేస్తాం భార్యకి, భర్తకి, బంధువులకి, ముఖ్యమైన ఫ్రెండ్స్కి. వెంటనే ఒక 10 నిమిషాల తర్వాత నీకు కాదు సారీ రాంగ్ నెంబర్, వేరే వాళ్ళకి వచ్చింది, మీకు పొరపాటుగా మీకు కాల్ చేసామంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ఆ ఎగ్జైట్మెంట్ కాస్త పూర్తిగా డిప్రెషన్గా తరుగుతుంది. ఎవరైతే ప్రతిదానికి ఎక్కువగా ఎగ్జైట్ అవుతుంటారో అదే స్థాయిలో ఆ అనుకున్న ఫలితం జరగనప్పుడు ఆ లెవెల్లో డిప్రెస్ అవుతుంటారు. ఇంతగా ఎగ్జైట్ అయిన వాడు ఆ పరిస్థితి అనుకూలించకపోతే దాని తగినట్టుగా డిప్రెస్ అవుతుంటాడు. ఇంత మాత్రమే ఎగ్జైట్ అయ్యేవాడు ఆ పరిస్థితి అనుకూలంగా లేకపోతే ఇంత మాత్రం డిప్రెస్ అవుతాడు. అసలు ఎగ్జైట్మెంట్ అనేది జరగకుండా ఉన్నప్పుడు ఏమో డిప్రెషన్ అనేది జరగదు. అటువంటి ఎగ్జైట్మెంట్కు డిప్రెషన్కు అతీతంగా, ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉండడం అనే ఆ పరిస్థితిని వైరాగ్యం లేకపోతే భక్తి యోగం చెప్పుకోవచ్చు. డిటాచ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఫలితాలు అన్నది ఒక ఎలాంటి ఉద్వేగభరితమైన పరిస్థితిని తీసుకురాకుండా నిశ్చలమైన స్థితి వైపు మరల్చుకుండే ఒక అభ్యాసాన్ని వైరాగ్య అభ్యాసం అని చెప్పచ్చు. సో వైరాగ్యం కూడా అభ్యాసమే, డిటాచ్మెంట్ కూడా అభ్యాసమే. భక్తి యోగంలో నేర్చుకోవడం అతి ముఖ్యమైన పాయింట్ ఇదే. సరెండర్, ఫలితాలు ఏం లేకుండా వదిలేసడమే. ఎప్పుడైతే సరెండర్ అవుతామో ఆ సరెండర్ అనేది వైరాగ్యానికి దారితీస్తుంది.
సో ఇక్కడ నాలుగు రకాలు మనం యోగాలు తెలుసుకున్నాము. ఒకటి జ్ఞానయోగము, దాని సెల్ఫ్ అబ్జర్వేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజయోగము, దీంట్లో మెడిటేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మెడిటేషన్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి. ధ్యానం అనేది స్థితికి పెట్టిన పేరు, చేయాల్సిన పని కాదు అని అర్థం చేసుకుండే ఆ యోగాన్ని రాజయోగం అంటుంటాము. రాజయోగం, రాజా అంటే కింగ్, అన్నిటికంటే ముఖ్యమైనది అన్నట్టుగా దాన్ని చెప్తున్నారు. వాస్తవానికి కరెక్ట్ అది, ఎందుకంటే అధిక ఆలోచనలు చాలా మందికి ఉంటున్నాయి కాబట్టి ఫస్ట్ ధ్యానాభ్యాసంలోకి వచ్చిన తర్వాత, ధ్యానస్థితిలోకి వచ్చిన తర్వాత అప్పుడు కర్మయోగం ప్రాక్టీస్ చేయడం చాలా ఈజీ అవుతుంది, జ్ఞానయోగం అబ్జర్వేషన్ చేయడం చాలా ఈజీ అవుతుంది, అలాగే వైరాగ్య చింతన కూడా, వైరాగ్య అభ్యాసం కూడా చేయడానికి చాలా ఈజీ అవుతుంది. సో రాజయోగం అన్నది కీ ఇక్కడ అన్నిటికీ పనికొస్తుంది. కొంతమందికి న్యాచురల్గా ఆలోచన రహిత స్థితిలో ఉండగలిగే అతి కొద్ది మందికి డైరెక్ట్ జ్ఞానయోగంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ప్రత్యేకించి ఏ ధ్యాన పద్ధతి అవసరం లేదు వాళ్ళకి, ప్రత్యేకించి కర్మయోగం అంటూ వైరాగ్యాభ్యాసం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ అదంతా. అది కొద్ది మందికి సంభవం, నిండి కృష్ణమూర్తి లాంటి వాళ్ళకి, రమణ మహర్షి లాంటి వాళ్ళకి, అది కొద్ది మందికి. ధ్యానస్థితి పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు, పరిధులు లాజికల్గా అర్థం చేసుకున్న వాళ్ళు, ఈ పరిధులను చెరిపేసే ధైర్యం ఉన్న వాళ్ళు, వాళ్ళు జ్ఞానయోగం మటుకే చేయగలుగుతారు.